కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ఎస్ షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా హాజరయ్యారు. ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. మరోవైపు అధిష్టానం తనకు ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తానని షర్మిల చెప్పారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహ పత్రికను ఖర్గేకి ఇచ్చారు. తన తనయుడి వివాహ వేడుకకు రావాలని ఖర్గే కేసీ వేణుగోపాల్ ని ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏ పదవులు అప్పగిస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలవడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన గారిని కలిశాము. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నమ్మకంగా చేస్తానని నా వంతుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోనే అన్ని క్లియర్ అవుతాయి.